గజ్వేల్ వ్యవసాయ మార్కెట్లో ఏఎంసీ చైర్పర్సన్ మాదాస అన్నపూర్ణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పాలకవర్గం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రెండు తీర్మానాలను చేశారు. వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన పశువుల సంత మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడానికి గాను మున్సిపల్ కార్పొరేషన్ వారికి తెలియజేస్తూ మార్కెట్ కమిటీ వారికి అప్పగించాలని కోరుతూ కమిటీ సభ్యులు తీర్మానం చేశారు. అదేవిధంగా అధునాతన హంగులతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో వ్యాపారస్తులు అందరూ తమ వస్తువులు తమకు కేటాయించిన స్టాల్స్ లో అమ్మకం జరుపుకోవాలని, బయట రోడ్డు మీద కిలోమీటర్ లోపల అమ్మినట్లయితే కలెక్టర్ ఆదేశాల మేరకు వారిపై చట్టరీత్య చర్యలు తీసుకుంటామని తీర్మానం చేశారు. ఈ సందర్భంగా ఏఎంసీ చైర్పర్సన్ మాదాస అన్నపూర్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ కేసీఆర్ ముందు చూపుతోనే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలోని రైతులందరూ సంతోషంగా ఉన్నారని అన్నారు. రైతు శ్రేయస్సును కోరుతూ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, మార్కెట్ కమిటీ సెక్రటరీ జాన్ వెస్లీ, వైస్ చైర్మన్ బట్టు సుధాకర్ రెడ్డి, ఏడీ సంగీత లక్ష్మి, పిఏసీఎస్ చైర్మన్ వెంకటేష్ గౌడ్, సూపర్వైజర్ మైపాల్, అదేవిధంగా మార్కెట్ కమిటీ డైరెక్టర్లు భాస్కర్ రెడ్డి, సత్యరెడ్డి, యాదగిరి, బాలకిషన్, సయ్యద్ మతిన్, షీలా సాగరం ప్రవీణ్, అత్తెలి రవి తదితరులు పాల్గొన్నారు.